ఈరోజు ఈ డాక్యుమెంటరీలో పోచమ్మ బోనాలు అసలు పోచమ్మ ఎవరు పోచమ్మ దేవత ఎందుకైంది పోచమ్మకు బోనాలు ఎందుకు చెల్లిస్తారో ఈ డాక్యుమెంటరీలో చూపిస్తాను నేను మీ డిస్కవర్మెంట్ రెడ్డి రత్నాకర్ రెడ్డి తెలంగాణ హిస్టరీ డిస్కవర్మెంట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పోచమ్మ బోనాలు ముందుగా బొడ్రాయి పూజతో మొదలవుతాయి ఆ తర్వాత పోచమ్మకు యాటలు కొయ్యడం సాయంత్రం వేళలో బోనాలు చేయడం జరుగుతుంది పోచమ్మ ఒక గ్రామ దేవత పోచమ్మ పోషించే తల్లి అందుకే ఆమె పోచమ్మ ఈ గ్రామ దేవతల పుట్టుకకు ఒక పౌరాణిక గాథ కనిపిస్తుంది దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి దక్షుడు యజ్ఞం చేస్తున్నప్పుడు సతీదేవిని ఆమె భర్త అయిన శివుడిని ఆహ్వానించాడు తన తండ్రి యజ్ఞం కోసం తనను ఆహ్వానించకపోయినా సతీదేవి వెళ్తుంది అక్కడ అవమానం పాలై సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది శివుడు ఆగ్రహం చెంది సతీదేవి దేహాన్ని తన భుజస్కంధాలపై పెట్టుకొని శివతాండవం చేస్తాడు విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసినప్పుడు ఆమె యొక్క శరీర భాగాలు ఎక్కడెక్కడైతే పడ్డాయో అవే శక్తి కేంద్రాలు శక్తిపీఠాలుగా ఇప్పుడు పూజలు అందుకుంటున్నాయి అవే గ్రామ దేవతలు అన్నది ఒక గాథ ఇంతకీ పోచమ్మ ఎవరు ఆమె గుళ్ళల్లో కుమ్మరులే పూజారులుగా ఎక్కువగా కనిపిస్తారు కుమ్మరులు లేని చోట మిగతా కులస్తులు కనిపిస్తున్నారు పోచమ్మ గ్రామ దేవత గ్రామానికి కాపుకాసే దేవత అయితే ఆశ్చర్యంగా శరీరంపై పొక్కులు వచ్చినప్పుడు అమ్మవారు వచ్చారని తల్లి పోసిందని అంటూ ఉంటారు అంటే ఒక వ్యాధికి ఆమె పేరు పెట్టారు మరో విషయం ఏంటంటే ఆమెకు బోనాన్ని కుండల్లో పెడతారు అందులో పసుపు వేసి కానీ బెల్లం వేసి కానీ ఆమెకి నైవేద్యంగా పెడతారు ఆషాఢ మాసంలో ఆమె ప్రతి ఇంటికి వస్తుందనేది ఒక నమ్మిక ఈ కారణంగా బోనాలు చేస్తారు ఈమెకు సమర్పించే నైవేద్యము ఆహార పదార్థాలు ఒక వ్యాధికి ఈమెను గుర్తు చేసుకోవడం ద్వారా ఈమె తొలినాళ్ళ మహిళా డాక్టర్ అయి ఉంటుంది అనేది ఒక ఆలోచన అయితే ఇదంతా ప్రాథమిక ఆలోచన మాత్రమే పోచమ్మ ఈ ప్రాంతంలో కుండలు చేసి ఉంటుంది లేదా పోచమ్మ సామాజిక సేవలను గుర్తించి ఆమెను దేవతా స్థానంలో నిలబెట్టి కుమ్మరులే పూజలు చేస్తున్నట్టు కనిపిస్తుంది తొలినాళ్ళ మాతృస్వామ్య వ్యవస్థలో గ్రామ దేవతలకున్న చారిత్రక ఆధారాలను అన్వేషించాల్సిందే మన ఒంటిని ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధులను రాకుండా చూసుకోవచ్చు మరి పరిశుభ్రత విషయంలో స్త్రీ కృషి ఎక్కువగా కనిపిస్తుంది ప్రాచీన సమాజంలో వైద్యం అందుబాటులో లేని కారణంగా ఆనాటి స్త్రీలే అంటువ్యాధులకు విరుడుగా ఉన్నారు గ్రామానికి కాపుకాశారు కాబట్టి స్త్రీలు ఆనాటి సమాజంలో దేవతామూర్తులుగా కొనియాడబడ్డారు కురుమల ప్రధాన దైవం బీరప్ప సంస్కృతిని కూడా చూసినప్పుడు తొలి వ్యవసాయిక పశు సమాజాల నుంచి ఒక ఎడతెగని శాఖ కురుమలుగా ఇప్పటికీ కనిపిస్తుంది వారు సేకరించిన రాతి పనిముట్ల ఆధారంగా నవీన శిలాయుగపు సంస్కృతి నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది వారు నిర్మించుకున్న దేవాలయాలు బృహత్ శిలాయుగ సంస్కృతిని గుర్తు తెస్తాయి అలాగే పోచమ్మ కూడా బీరప్ప వలనే గ్రామాన్ని కాపుకాచే దేవత గ్రామానికి చివరిలో ఉంటుంది అనేక వ్యాధులకు రక్షగా నిలుస్తుంది ఈమె దేవాలయం కూడా బృహత్ శిలాయుగపు డోల్మన్ కంటే కూడా అతి సూక్ష్మ రూపం ఒక చిన్న శిలనే ఏ ఆకృతి లేకుండా ప్రకృతిలో దొరికే ఒక చిన్న శిలనే ఒక చిన్న గూడుగా నిర్మించి ఆమెను గుర్తుకు తెచ్చుకుంటారు అంటే ఇంకా ప్రాచీనమైన సంస్కృతి ఈ గ్రామ దేవతలకు ఉంది పోచమ్మ గుడి వేప చెట్టు కిందనే కనిపిస్తుంది పసుపన్నము బెల్లపన్నమే సమర్పిస్తారు వర్షాకాలంలోనే ప్రతి ఇంటింటి నుంచి బోనం చెల్లిస్తారు వీటన్నింటిని బట్టి కూడా పోచమ్మ వైద్యానికి సంబంధించిన ఒక ప్రతీకగా చెప్పుకున్న ఒక దేవత అని చెప్పొచ్చు గ్రామ దేవతలు దుర్గాకు
పార్వతి కి ప్రతిరూపంగా కొల్చుకుంటారు. గ్రామ దేవతల పండుగలు వస్తే ఇల్లు వాడ ఊరంతా పరిశుభ్రం అవుతుంది. అంటే పరిశుభ్రతే పెద్ద పీట. ఇక విందు వినోదము ఆటపాటలన్నీ ఈ వేడుకలో కనిపిస్తాయి. వీటి చుట్టూ అద్భుతమైన పౌరాణిక గాథలు జానపద సాహిత్యము వెల్లివిరుస్తుంది. బోనాల పండుగ అంటే ఊరికి ఒక రోజు ముందే పండుగ వచ్చినట్టు లెక్క. బంధువులందరూ ముందే వస్తారు. కుమ్మరి ఇళ్ళల్లోకి వెళ్ళి కొత్త కుండ చిప్ప తీసుకొస్తారు. ఇంట్లో బోనం వండుతారు. మధ్యాహ్నం వేళకల్లా కులానికి ఒక యాటపిల్ల, కొంతమంది తమ ఇళ్ళల్లోంచి గుర్రపిల్లలతో వాటిని అలంకరించి మెడలో వేపాకుల దండ వేసుకొని పోచమ్మ గుడికి చేరుకుంటారు. అందరూ డప్పు చప్పుల మధ్య యాటపోతులతో గుడికి చేరుకుంటారు. గ్రామంలో ఉండే యువకులు పిల్లలు ఈ యాటపిల్లల వెనుక నడిచొస్తూ ఉంటారు. పోచమ్మ గుడి చుట్టూ మూడు చుట్ల ప్రదక్షిణ చేస్తారు. వీటిని వరుసగా పోచమ్మ గుడి ముందు నిలబెడతారు. ఈలోగా పోచమ్మ ముందు భండారితో ముగ్గు వేసి పోచమ్మకు బోనం చెల్లిస్తారు. పసుపన్నం తీసి మోదుగాకుల విస్తరలో నైవేద్యం పెడతారు. అమ్మలు అమ్మను కీర్తిస్తూ పాటలు అందుకుంటారు. ఇక్కడే ఒక ఉద్వేగమైన దృశ్యం చోటు చేసుకుంటుంది. అదే జడితి ఇవ్వడం. అందుకోసం యాటపిల్లలకు పసుపు పెడతారు. తలలకు భండారి బొట్టుగా తీర్చిదిద్దుతారు. కళ్ళు పోస్తారు. పసుపన్నం తినిపిస్తారు. ఊదు పొగ వేస్తారు. ఇదంతా ఒక అరగంటకు పైన పట్టే ప్రక్రియ. జడితి ఇవ్వగానే వాటిని అమ్మవారికి బలిస్తారు. ఇదే ప్రధాన అంకం. గొర్రెపిల్లలు జడితిస్తాయి. ఒక్కొక్క గొర్రెపిల్ల యాట జడితిచ్చినప్పుడల్లా యువకులలో పేరింతలు. అది అమ్మవారి సమ్మతి తెలిపినట్టుగా భావిస్తారు. ఇక రాత్రివేళ సాయంత్రం నుంచి మొదలై రాత్రివేళకు చేరుకుంటుంది బోనాలు. ఇంటికొక్క బోనం వచ్చి చేరుతుంటే అవన్నీ పోచమ్మ గుడికొచ్చే వరకు రాత్రి అవుతుంది. ఆ రాత్రివేళ బోనాల మీద వెలిగే దీపాలతో ఒక దీపాల వాగు ప్రవహించినట్టు అనిపిస్తుంది. ఊరంతా ఐక్యంగా ఉండడానికి ఇది ఒక నిదర్శనం. భేదభావాలన్నీ మరచి బోనం చెల్లిస్తారు. ఇక ఇళ్లల్లోకి చేరితే దావతు మొదలవుతుంది. ఈ పండుగ ప్రధాన ఉద్దేశం ఒకటే, ఊరిని వాడను ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం, వ్యాధులు రాకుండా నివారణ చర్యలు తీసుకోవడం, ఆహార పదార్థాలలో పసుపు వడ్డించుకొని తినడం, బెల్లాన్ని వినియోగించడం, ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు లాంటివి ఆహారంలో వినియోగించడం ఇలాంటివి. అయితే ఈ క్రమంలో గ్రామదేవతలను పార్వతీదేవి అంశగా భావించడము చూస్తాం. జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం వెల్ది గ్రామంలో మాత్రం 9-10 శతాబ్దాల నాటి కళ్యాణి చాళుక్యుల నాటి మహిషాసుర మర్దినిని పోచమ్మగా కొల్చుకుంటున్నారు. ఇలా పార్వతీ రూపాన్ని అనేక రూపాలలో అనేక పేర్లతో వివిధ ప్రాంతాలలో మహిళా శక్తిని మహిళా త్యాగాలను దేవతామూర్తులుగా కొల్చుకోవడం చూస్తాం. పండుగలు ఏవైనా సరే హేతువుకు దగ్గరగా సత్యానికి దగ్గరగా విలువల ప్రమాణంతో జరగవలసిన అవసరాన్ని మనం గుర్తించాలి. మరి ఈ వీడియో షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి. Thank you.
ఇది మన సంస్కృతి మన చరిత్ర మన డిస్కవరీ ఛానల్।